వెల్కమ్ టు ఎఫ్టీపీ న్యూస్. గెలిచామని చెప్పి మెజార్టీ అని చెప్పి అపోజిషన్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు సార్, ఓడిపోయారని. వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫోన్ వచ్చింది సార్, ఫోన్ వచ్చిన తర్వాత ఆర్ఓ గారు లోపలికి వెళ్లి ఏం మాట్లాడారో తెలియదు డిక్లేర్ చేశారు సార్, పది ఓట్లు మెజార్టీతోనని చెప్పి వాళ్ళకి డిక్లేర్ చేశారు సార్. ముందు మా దగ్గర ప్రతి బూత్ నుంచి వార్డు నుంచి ప్రతి కౌంటింగ్ ఉంది సార్, మా దగ్గర ఉంది సార్, మీడియా సోదరుల దగ్గర ఉంది సార్, పోలీసు వారి దగ్గర ఉంది సార్. మాకు రీకౌంట్ అడుగుతున్నాం సార్. సార్ 200 ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెట్టారు సార్, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు తెలుగుదేశం టీడీపీ లీడింగ్ లో ఉందన్నారు సార్, 214 ఓట్లు లీడింగ్ ఉందని చెప్పిన వ్యక్తి ఇప్పుడేమో 10 ఓట్లతో మేము ఓడిపోయామని చెప్పి డిక్లేర్ చేశారు సార్. కనీసం సర్పంచ్ ఏ సర్పంచ్ సంతకం కానీ ఏజెంట్లు పారాలు కానీ సర్పంచ్ ఏజెంట్లు ఒక్కరు సంతకం పెట్టలేదు సార్. ఆరో ఒక్కసారి సంతకం పెట్టించకుండా 3 తప్పులు లెక్కలు చెప్పారు సార్. ఆయన ఫోన్ వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత డిక్లేర్ చేశారు సార్. ఎలా డిక్లేర్ చేస్తారు సార్? మాకు ఎమ్మెల్యే వచ్చారు సార్, ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత డిక్లేర్ చేశారు సార్. ఇక్కడ మీడియా ఉన్నా సార్, ఇక్కడ అంత మీడియా అంతా ఇక్కడ ఉంది సార్. వీడియో కెమెరా పెట్టలేదు సార్, కెమెరాలు అసలు పెట్టలేదు, కెమెరాలో సార్ ఏమీ లేదు సార్. మేము రూల్ వాళ్ళు చేసింది అయితే 100% రూల్స్ కి వ్యతిరేకంగా చేశారు సార్. మరి వాళ్ళకు ఉన్నా సార్, మేమైతే అడగలేదు సార్ వీడియో కెమెరా పెట్టాలని అడగలేదు సార్. అక్కడ ఏం జరగలేదు సార్, డిక్లేర్ చేశారు సార్, లోన డిక్లేర్ చేసి ఓడిపోయామన్నారు, బయటకు వెళ్ళిపోయి సార్. జనరల్ ఏజెంట్ సర్పంచ్ నుంచి జనరల్ ఏజెంట్ సంతకాలు లేవు సార్, వాళ్ళ సంతకాలు తీసుకోలేదు మా దగ్గర. వాళ్ళు సంతకాలు సార్, మేము గెలిచాం సార్, మాకు ఏం చేస్తారో సార్, మాకు న్యాయం చెయ్యాలి, ఈసీ గారి దగ్గర పెట్టాలి, ఇది రీపోలింగ్ పెట్టాలి, లేకపోతే రియాక్షన్ పెట్టమనండి. మేము తమ్ముడు మీరు రెడీ రియాక్షన్ పెట్టమనండి, మీరు రెడీ సార్. చంద్రబాబు నాయుడు గారు మీకు మీ పాదాలకు నమస్కారం తెలుపుకున్నాను సార్. మేము రాత్రులు పగలు కష్టపడి గెలిచాం సార్. ఇవాళ టీడీపీ ఇక్కడ మేజర్ పని చేసే సార్, విజయనగరం జిల్లాలో మేజర్ పని చేసే సార్. సార్ మాకు ఈసీ గారి ద్వారా ఇది న్యాయం చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన దాన్ని ఆపాలి సార్. డబుల్ డిజిట్ ఎలా ప్రకటిస్తారు సార్? 280 ఓట్లు మెజార్టీ అని చెప్పి 10 ఓట్ల మెజార్టీతో ఎలాగ అనౌన్స్ చేస్తారు సార్? ఇప్పుడేమో మీకేమీ లేదు, కోర్టుకి వెళ్ళిపోమంటున్నారు సార్. ఇప్పుడు డిక్లేర్ చేస్తే మీ కోర్టుకి వెళ్తాం, ఎలాగెళ్తాం సార్? మాకు ఉన్న పళ్ళంగా మీరు కలెక్టర్ గారితో ఈసీ గారితో మాట్లాడి మేము ఇక్కడి నుంచి మేము కదలం సార్. తమరు మీరు పెద్ద మనసుతో తీసుకుని ఇమ్మీడియట్ గా దీనికి ఏదో న్యాయం చేసే పరిస్థితి చేయండి సార్. ఇక్కడే ఉంటాం సార్, ఇక్కడే కూర్చుంటాం సార్. Please subscribe FTP channel. Subscribe FTP news. Please subscribe FTP news. Please subscribe FTP news. Please subscribe FTP news. Subscribe FTP news. What was that? Subscribe FTP news. Subscribe FTP news. Subscribe. Subscribe FTP news. Thank you. Subscribe FTP News. Subscribe FTP News. FTP News చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. Subscribe FTP News. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే మనం ఇందులో ఉంటే చాలా మనం తెలుసుకోగలుగుతాం. FTP ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ తెలుసుకోండి. ఇది ఇవాళ FTP News. For daily updates of FTP news, like, subscribe, press bell icon.